ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎన్నికల్లో అనేక వాగ్దానాలు చేసి ఏ ఒక్క వాగ్దానాన్ని 100% ఇంప్లిమెంట్ చేయకుండా కాలయాపన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి అనేక మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వాళ్ళల్లో పేదలను కానీ బడుగు వర్గాలనే, బలహీన వర్గాలనే, ఇబ్బందులు పడుతున్నటువంటి అణగారిన వర్గాలనే ఆదుకున్నటువంటి వ్యక్తుల్లో మొట్టమొదట ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి గారు, వాళ్ళిద్దరి పేర్లే మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. కులాలతో సంబంధం లేకుండా, మతాలతో సంబంధం లేకుండా, ఏబీసీ వర్గాలతో సంబంధం లేకుండా నిరుపేదలైనటువంటి ప్రతి ఒక్కరినే హాస్పిటల్కి పంపించి ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అయినా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించి ప్రాణదాత ప్రాణం నిలబెట్టినటువంటి మహోన్నతమైన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది నిరుపేదలు పిల్లల్ని చదివించుకోలేక ఇబ్బందులు పడి చదువులు మానిపించేటటువంటి పరిస్థితుల్లో ఒక తండ్రి స్థానంలో ఆలోచించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కుల మతాలకు సంబంధం లేకుండా అనేక మంది పేదలకి మరి చదువుకుంటాకి, పిల్లలకు చదువుకుంటాకి తండ్రి స్థానంలో ఉండి చదువులు చెప్పించినటువంటి మరి గొప్ప వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా ప్రతి కులాన్ని కూడా గుర్తించి ఆ కులంలో పడుతున్నటువంటి ఇబ్బందులు వాళ్ళని రాజకీయంగా, సామాజికంగా పైకి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో మరి ఆయన ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలు చేసి ప్రజల గుండెల్లో చనిపోయినా కూడా చిరస్థాయిగా ముద్ర వేసినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అటువంటి వ్యక్తి రక్తం పంచుకొని పుట్టినటువంటి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీ పెట్టి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నారు. ఆయన ముఖ్యంగా అనేక మందికి అనేక రకాలైన వాగ్దానాలు చేశారు. వాటిల్లో ముఖ్యమైనది మరి విశ్వబ్రాహ్మణులకి అనేక రకాలైనటువంటి అధికారంలోకి వస్తే నేను చేయూతనిస్తాను, మీరు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పైకి తీసుకురావడానికి అనేక అవకాశాలు కల్పిస్తానని చెప్పి హామీ ఇచ్చినటువంటి వ్యక్తి. వాటిల్లో ముఖ్యమైనది మరి ఓలేటి శ్రీకాంత్ గారిని ఈ విశ్వబ్రాహ్మణ సంఘానికి మరి ఈ ప్రచారం చేయడానికి కన్వీనర్ గారు నియమించి ఆయన ద్వారా మరి కొంతమంది ప్రతినియోజకవర్గం కొంతమందిని సేకరించి ఆయన చెప్పినటువంటి కార్యక్రమాలను వాళ్ళకి దగ్గరికి చేర్చాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. వాటిల్లో ముఖ్యమైనవి మరి శాసనసభ్యులుగా పోటీ చేసినటువంటి అవకాశం వాళ్ళకి రావట్లా ప్రతి ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో కూడా 5,000, 10,000, 15,000, 20,000 ఓటింగ్ ఉన్న ఆర్థికంగా కానివ్వండి, లేకపోతే బల్క్ ఓటింగ్ లేకపోవటం వలన మరి శాసనసభ్యులకు కూడా పోటీ చేసే అవకాశం లేదని చెప్పి వాళ్ళు తెలియజేస్తే రేపు రాబోయే రోజుల్లో వైసీపీ అధికారంలోకి వస్తే విశ్వబ్రాహ్మణులకి ఒక ఎమ్మెల్యే స్థానం ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఎమ్మెల్సీ స్థానం ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి మహిళలకి ఇంటికాడ ఉన్నటువంటి గృహిణులకి 2,000 రూపాయలు, 45 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్కళ్ళకి 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా విశ్వబ్రాహ్మణులు అంటే ఎక్కువ బంగారు పని చేస్తూ ఉంటారు, బంగారు వృత్తి అంటే వాళ్ళు బంగారు పనిముట్లు చేయటం మరి వాటిని షాపులకు ఇవ్వటం ఆ వృత్తిలోనే ఎక్కువ కొనసాగుతారు. ఏ రకమైనటువంటి దొంగతనాలు జరిగినా, దోపిడీలు జరిగినా మరి పోలీసులు మొట్టమొదట మీరు దొంగ బంగారం కొన్నారని చెప్పి వాళ్ళని వేధించి వాళ్ళని స్టేషన్లో పెట్టి వాళ్ళ దగ్గర పావు కాసు అరకాసు రికవర్ చేసి ఎవడన్నా నాపోటాడికి బంగారం పోయిందంటే ఆయన వీళ్ళందరినీ కొట్టి 15 కాసులు, 20 కాసులు, 50 కాసులు వీళ్ళందరినీ మరి వాళ్ళ దగ్గర గుంజుకొని భయపెట్టి కేసులు పెడతామని చెప్పి వాళ్ళకి ఇచ్చి రికవర్ చేసేటువంటి పరిస్థితిలో పోలీసు యంత్రాంగం ఉంది. మరి దీనికి కూడా రాజశేఖర రెడ్డి గారు 272 అని చెప్పి ఒక జీవో రిలీజ్ చేశారు, వాళ్ళని పోలీసులు వేధించకూడదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పి. మరి దాన్ని ఇప్పటికి కూడా ఇంప్లిమెంట్ చేయలే, మరి ఆ జీవోని ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. ఈ రాష్ట్రంలో అనేక ప్రభుత్వాలను చూశారు ఈ రాష్ట్ర ప్రజలు. తప్పకుండా కార్పొరేషన్ పెట్టి ఇప్పుడు ఫెడరేషన్ అని పెట్టాడు చంద్రబాబు నాయుడు. అంటే ఒక 15 మంది వీళ ళ్ళందరూ కలిసి కనుక ఒక ఫెడరేషన్ ఏర్పడి వెళ్తే వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తారు. వీళ్ళల్లో 15 మంది కలవటం ఇవన్నీ సాధ్యం కాదు. ఇండివిజువల్గా ఏ వ్యక్తి పేరు మీద వాళ్ళకి లోన్లు ఇమ్మని అడుగుతున్నారు, దానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కార్పొరేషన్ విశ్వబ్రాహ్మణ సంఘానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకి వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం చేస్తాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. కాబట్టి
మడమ తిప్పినటువంటి వ్యక్తి, మాట తప్పినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట కోసం మరి ఆయన అవసరమైతే పదవిని కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉండేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని బలపరిచి ఆయన ముఖ్యమంత్రిని చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది విశ్వబ్రాహ్మణులు రాజకీయంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా నిలదొక్కుంటానికి అవకాశం కల్పించాలని చెప్పి మరి వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.